नमस्ते नेनु विजयारेड्डी मन तो उन्नारु सो बीआरएस जहीराबाद पार्लमेंट अभ्यर्थी गाली अनिल कुमार गारु उन्नारु असल नियोजकवर्ग परिस्थिति एला उंदी गेलुपु अवकाशालु एला उन्नायि ओकवैपु बीआरएस पार्टी पनी अयिपोयिंदनेसि बागा प्रचारं जरुगुतुन्न नेपथ्यंलो एंत कॉन्फिडेंट तो प्रचारानिकि मुंदुकु पोतुन्नारु गेलुपु अवकाशालु ए विधंगा उन्नायनि अडि तेलुसुकुंदां सर नमस्ते सर नमस्कार फस्ट आफ् आल कांग्रेचुलेशन्स अभ्यर्थिगा साधिंचारु सीटु ఏంటి ఎలా ఉంది నియోజకవర్గానికి వెళ్తున్నారు ఒకవైపు ఏమో ఫుల్ ప్రాపగండ నడుస్తుంది ఆఖరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అంటే నేను ఇక్కడనే మీ పక్కన కూర్చున్నాగా చూసిన బ్రేకింగ్ న్యూస్లో ఈ ఎమ్మెల్యే కాస్త ఇప్పుడు తుక్కుగూడల కండవ కప్పుకుంటున్నాడు అనేసి అంటే ఇది ప్రచారమేనా నిజమా అసలు జనాలకు కూడా ఏం అర్థమవుతలేదు ఏ నిమిషంలో ఏ కండవ అసలు ఈ కండవాలు కాదు డిజిటల్ కండవాలు అమ్మబడునేమో అన్నట్టుగా పరిస్థితి తయారైంది అంటే ఈ కండవ మార్చుకోవడానికి లేట్ అవుతుందేమో డిజిటల్ కండవాలు వేయాలేమన్న పరిస్థితి ఉంది ఎట్లా ఉంది ఏం చెప్తారు ఇప్పుడు ఉదాహరణకు మీరే దీనికి సాక్షులు ఎమ్మెల్యే గారు మాతో ఉండి ఈ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటే అతని పేరు ఇక కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుండు పార్టీ మారుతుండని చెప్పేసి ఈ దుష్ప్రచారాలన్నీ కాంగ్రెస్కు అవి విద్యతో పెట్టిన విన్నా బట్ట కలిసి మీద వేయడం గతంలో మాయమాటలు అన్నీ చెప్పేసి ఉన్నలేని అన్ని హామీలు ఇచ్చేసి ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఆయన దేశంలోనేమో ఆయన ఒక పథకాలు పెడుతున్నాడు ఇక్కడ రాష్ట్రంలో ఈనవ పథకాలు పెడుతున్నాడు ఎవరి పథకాలు కూడా ఇక్కడ కూడా అమలు కావట్లేదు ఉట్టి మాటలు గారడ మనసులే మనసుల మీద వీళ్ళు బట్ట కాల్చేసి ఈరోజు జనాలను మభ్యపెట్టడానికి ఈరోజు జనాల మైండ్ సెట్ చేంజ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పూనుకుంటూ ఉన్నారు ఇప్పటికి వరకు మొత్తం పార్లమెంట్ అంతా కూడా నేను తిరిగేసి వచ్చాను రౌండ్ అంతా కూడా జనాలు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఇది కావట్లే అందరూ కూడా మేము కేసీఆర్ని ఎందుకు పోడగొట్టుకున్నాం అనే బాధతోటి ఈరోజు ఎక్కడికక్కడ వాళ్ళు బాధ వెళ్ళగక్తూ ఉన్నారు వాళ్ళు చేసే పనులు ఈరోజు ఇలా కరువు ఏర్పడ్డదంటే ఇది కాలంతో వచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ పార్టీతో వచ్చిన కరువు ఇది ఎందుకంటే కానీ వాళ్ళు అనట్లేదు కదా ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది కేసీఆర్ తెచ్చిన కరువు ఇది కాలం తెచ్చిన కరువు అనుకుంటే అయ్యాల నీళ్లు ఉన్నాయి ఇవాళ లేవు అని చెప్తున్నారు అంటే నీటి వనరులను సమృద్ధిగా వాడుకునే తెలివి లేక జరుగుతుందా నిజంగా కరువు వచ్చిందా ఇప్పుడు కేసీఆర్ గారికి తెలివి ఉండే ప్రాజెక్టులు కట్టిండు కెనాల్స్ పట్టిండు అన్ని చెరుకుంటలను నింపి ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెంచిండు ఎక్కడికక్కడ నీళ్లు కూడా ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఈరోజు కాంగ్రెస్ హోటల్లో వాళ్ళకి తెలివి లేక వాళ్ళని వాడుకోలేక అధికారులను వాడుకోలేక చెప్పలేక కెనాల్స్ అన్నీ బంద్ చేసి వాటర్ అంతా సముద్రంలో వదిలిపెట్టేసి ఈరోజు ఎక్కడికక్కడ పొలాలన్నీ ఎండబెడతా ఉన్నారు ఈరోజు కరెంటు సరిగ్గా లేక మోటార్లు అన్నీ కాలిపోతూ ఉన్నాయి ఒక్కొక్క రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు వేసుకున్నాడు 2 సార్లు 3 సార్లు మా మోటార్ కాలిపోయింది దానికే 30,000 40,000 పెట్టినామంటున్నారు మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలంటే ఇవన్నీ ఫ్యాక్టే కరెంటు లేదు నీళ్లు లేవు ఎందుకంటే ఇవాళ జహీరాబాదు లేకపోతే ఇంకేవో కాన్స్టిట్యూన్సీ కాదు హైదరాబాద్ మహానగరం కూడా నీళ్లకు కరెంటుకు అట్టుడిగిపోతున్నమాట ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు గాలి అనిల్ కుమార్ అనే వ్యక్తి కరెక్ట్గా మీరు ఎలక్షన్స్ ముందు ఇందులో జాయిన్ అయినారు సీటు అనౌన్స్ మీరు ఇండిపెండెంట్ కూడా ఇద్దామనుకున్నారు మీ బీఫామ్ ఇవ్వకుండా మీరు పోయి ఆ రోజు నామినేషన్ వేసి వచ్చారు తర్వాత వచ్చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయినారు కదా సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారుతున్న నేపథ్యంలో ఇలా బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీ కావచ్చు కొంతమంది కాంగ్రెస్కి పోతుంటే మరి మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ పోతే మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదో ఉంటుండే కదా మీరు బీఆర్ఎస్ను పట్టుకొని ఉండుటకు కారణం ఏంది ఈరోజు ధైర్యం చేసి ఇవాళ ఈ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం ఏంది ఒక్కటే నేను చెప్పేది నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి గతంలో 2001 నుంచి 2018 దాకా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలని నేను పన్నా తెలంగాణ వచ్చేదాకా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం సకల జన సమ్మేళనాలు కానీ రైలు రోక్కోలు కానీ మేము జైల్లో కూడా మా మీద 150 కేసులు అయినాయి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీని ఎంత ఇబ్బంది పెట్టిందంటే అంత ఇబ్బంది పెట్టింది తెలంగాణ ఉద్యమం టైంలో అయినా అన్నీ తట్టుకొని ముందుకు వచ్చినాం ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిందని చెప్పి నేను భయంతో ఎందుకు తప్పుకునే లేదు ఖచ్చితంగా ఫేస్ చేస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో చూడండి పార్లమెంట్లో ఎన్నికలు 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ఎంపీలు గెలవడం ఖాయం మేము కూడా భారీ మెజార్టీతో జయరాం మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ అంటే ఆ రోజు కనుక చాలామంది అంటే మేము ఇట్లా తిరిగినప్పుడు కూడా గాలి అనిల్కి ఇస్తే ఆ రోజు కాంగ్రెస్ ఆ సీటు గెలుస్తుండే అనేది ఒక చర్చ జరిగింది ఆ సీటు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అసలు మీకు సీట్ రాకపోవడానికి కారణం ఏంది ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా ఒకటి దాని విషయంలో కొన్ని రాజకీయ కుట్రలు కొంతమంది పైకి రావద్దని చెప్పేసి తొక్కేయడమే అలవాటు రాజకీయ కుట్రల్లో భాగంగా నేను కూడా అంచువేయబడ్డా
ఖచ్చితంగా నా కేసీఆర్ అవకాశం ఇచ్చిండు ఈ పార్లమెంట్ గెలిచి నేను చూపిస్తాను చెప్పి సందర్భం ఎట్లా ఏంది అంత ధైర్యం ఏంది అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము కారణమా లేదంటే కేసీఆర్ గారు అసలు ఇంట్లో నుంచి బయటికి రారు ఇంకా అనుకున్న నేపథ్యంలో ఈ రోజు రైతుల వద్దకు రావడం అనేది మళ్ళీ ఒక బాగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో రైతులందరూ కూడా మళ్ళీ బిఆర్ఎస్ పక్షాన చేరుతున్నారమా మీ ఆయుధం ఏంటి మీ ఆయుధాలు గవర్నమెంట్ వచ్చింది 100 రోజులు అయిపోయింది 100 రోజులలో వాళ్ళ హామీలన్నీ నెరవేర్చుతారు కోడ్ వచ్చింది మేము వచ్చినాక ఇస్తామంటారు 100 రోజులు ముందే అయిపోయింది 100 రోజుల లోపలనే మిగతా హామీలన్నీ నెరవేర్చామని చెప్పారు రైతు రుణమాఫీ అధికారంలో రాగానే 9వ తారీఖు నాడే నేను రైతు రుణమాఫీ మీద సంతకం పెడతా మీరందరూ బ్యాంకులలోకి వెళ్ళిపోయి అప్పులు తెచ్చుకోండి 9 డిసెంబర్ 9 నాడు నా సంతకం ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ మీద అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేయలే రైతు బంధు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా రైతు బంధు వేద్దామని కేసీఆర్ అనౌన్స్ చేసేస్తే ఆ రైతు బంధు నాపింది కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వాళ్ళు వచ్చిర్రు అయినా ఇప్పటిదాకా వాళ్ళకి ఎవరికి రైతు బంధు కూడా వేయలే రెండు నుంచి మూడు ఎకరాల లోపలికే రైతు బంధు వేసిర్రు ఎక్కడ కూడా రైతు బంధు వేయలే రైతులను పూర్తిగా మోసం చేసిర్రు ఎప్పుడు కేసీఆర్ కాలం ఎప్పుడు వస్తుంది రైతు బంధు వేసేది డిసెంబర్ టైం డిసెంబర్ నెలలో వేసేస్తుండే ఎప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళు ఇప్పుడు ఒరి కోతలు అయిపోయినాక కూడా ఇప్పటిదాకా కూడా రైతు బంధు వేయలే రైతు రుణం మాఫ్ చేయలే మళ్ళీ దాంట్లో భాగంగా ఈ కరెంటు తోటి అయితే చాలా పంటలన్నీ ఎండిపోయినాయి మోటార్లన్నీ కాలిపోతూ ఉన్నాయి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు మీకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు 7 7 కాన్స్టిట్యూన్సీస్ 7 కాన్స్టిట్యూన్సీస్ 7 కాన్స్టిట్యూన్సీస్ లో రెండే మీ ఉన్నాయి రెండే సో ఓకే 5 లేవు అంటే ఏంటి ఇప్పుడు మీరు ఒక కామారెడ్డి కావచ్చు లేకపోతే ఎల్లారెడ్డి కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే మీకు లేరు కాబట్టి అంటే మీరు ఇప్పుడు వెళ్తున్నప్పుడు అసలు ప్రజలు ఏం చెప్తారు సమస్యలు చెప్పరు ఒకటే ఇవాళ మేము కేసీఆర్ గారిని ఎందుకు పోడగొట్టుకున్నామని ఇవాళ రైతులు బాధపడుతూ ఉన్నారు రైతులంతా ఆ రోజు ఏదో మాకు వస్తుంది 15,000 రైతు బంధు వస్తుంది రుణమాకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు రైతులంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్టారు ఈరోజు రైతులంతా బాధపడుతూ ఉన్నారు ఈరోజు కేసీఆర్ని ఎందుకు మేము పోడగొట్టుకున్నామని ఈరోజు ఆ రైతులదే నా యొక్క బలం అని చెప్పి ఇక్కడ జన మనం జరవద ప్రజల బలమే రైతులు అంత రైతాంగం మొత్తం పార్లమెంట్లో మొత్తం కామారెడ్డి తీసుకోండి ఎల్లారెడ్డి తీసుకోండి బాన్సువాడ తీసుకోండి జూకల్ తీసుకోండి జైరాబాద్ తీసుకోండి నారాయణఖేడ్ తీసుకోండి ఆందోళన తీసుకోండి రైతాంగం ఎక్కువ ఈ ప్రాంతం మొత్తం ఈ రైతులంతా కూడా ఈరోజు కసితోటి ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని బంద పెట్టడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ రెండు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేరు ఇప్పటికి కూడా అదే బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు వాళ్ళు అధికారం చేసారు 10 ఏళ్ళలో ఎవరు రైతులకు ఇబ్బంది కాలేదు చిన్న ఇబ్బంది కాలేదు ఈరోజు వితిన్ 3 నెలలనే ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు ఈరోజు ప్రజలు కూడా కరెక్ట్ మీరు వెళ్ళినప్పుడు సమస్యలు చెప్పుకుంటున్నారా చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ మాకు సమస్యలు చూపిస్తున్నారు వారు ఎంత ఎండిపోయింది చూపించారు బోర్లని నడుస్తలేదు బోర్ల నుంచి వాటర్ రావట్లేదు కేసీఆర్ అప్పుడు పరిపాలించినప్పుడు మొత్తం కెనాల్స్లు కుంటలు చెరువులు అన్నీ నింపుతుండే గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే ఎక్కడికక్కడ బోర్లలో వాటర్ మరి ఎందుకు అంటే నీళ్లు లేక వీళ్ళు వదులుతలేరా లేకపోతే కావలసుకొని వదులుతలేరు ఇప్పుడు అంతా కూడా మనకు నీళ్ల గురించి కరెంటు గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేక ఆలోచన లేక మొత్తం వాటర్ అంతా సముద్రం పాలు చేసేసి ఎక్కడ కూడా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఎట్లా వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియక ఇదని కేసీఆర్కి ఏమో ఉద్యమ సమయంలోనే ఏ నీళ్ళు ఎక్కడ వస్తే ఏది బాగుపడుతుందని చెప్పేసి ఆయన ప్రణాళికలు వేసి ఆయన రావడంతో మొత్తం మీద వాటర్ మీద యుద్ధం చేసిండు వాటర్ అంతా మొత్తం ఎక్కడికక్కడ పైలాంటి తెలంగాణ మొత్తం ఇలా వరి ధాన్యం అనేది తెలంగాణలో ఎక్కువ పండుతుంది గతంలో ఆంధ్రాలో ఎక్కువ పండుతుంది అనేది అంటే కేసీఆర్ వాళ్ళ పుణ్యం వల్లనే కేవలం కేసీఆర్ వల్లనే ఈరోజు వాటర్ సోర్సెస్ పెరిగినాయి మనకు వరి ధాన్యం కూడా మన ప్రాంతంలో పెరగడం జరిగింది సో ఇంతకు ముందు వచ్చేసి అంటే బీబీ పార్టీలో ఒక పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి కూడా తను ఇక్కడ గెలిపించిన సందర్భం అంటే ఇప్పుడు చెప్తున్న కార్యకర్తలు మేము ఆయనను చూసి కాదు మేము కేసీఆర్ని చూసి ఓటేసినాము అని అంటున్నారు సో ఇలా ఈరోజు అచ్చతెలుగా అయినా అంటే మీరు మెదక్ నుంచి పోటీ చేయాలనుకున్నారు వాస్తవానికి మెదక్ పార్లమెంట్ ఎంపీ అప్పట్లో కాంగ్రెస్ నుంచి అనుకున్నారు సో మీకు జహీరాబాద్ ఇచ్చారు అంటే మెదక్ అంటే కొంత మీకు అందరు కూడా తెలిసిన వాళ్ళు మీకు గ్రిప్ ఉన్న ప్రాంతము బట్ జహీరాబాద్కి వచ్చేసరికి అంత కొత్తగా వింతగా ఏమనిపిస్తలేదా నాకు జహీరాబాద్ కొత్త అనేది కానీ నేను రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నేను కేసీఆర్ ఎమ్మెల్యే తిరిగి పనిచేసినాను నేను రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా గాలియానిల్ కుమార్ అంటే గుర్తుపట్టాడు అంటే ఆ గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ ఆ రోజున ఈరోజు ఇంత పెద్ద లీడర్ నేను అంటే కూడా కేసీఆర్ నాకు రాజకీయ జీవితం పోసింది కేసీఆర్ 2009లో నేను పటంచేరి ఇన్ఛార్జ్ చేసేసి అక్కడ నుంచి నాకు రాజకీయం పెంచింది ఆయనే కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గాలియానిల్ కుమార్ అంటే గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు ఆయన ఏడీల పెట్టిన నేను గెలుస్తా నేను
పోటీ చేయడానికి సిద్ధం అని చెప్పినా నాకు జైరాబాద్ ఇచ్చారు జైరాబాద్ ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు మీకు మెదక్ మీద గ్రిప్ ఉంది మెదక్ నుంచి మీకు మళ్ళ ఎలక్షన్స్ ముందు జరిగింది అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నీలం మధుముద్రాజ్ అన్నారు దాని తర్వాత మళ్ళీ కాస్త గొడవలు ఘర్షణల తర్వాత మళ్ళీ కాటాకి ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా కన్న ఇయ్యకుండా నీలం మధుముద్రాజ్కి ఇచ్చారు వాళ్ళ వైఫ్ కూడా నేను ఏదో అన్నాడు నాకు కదా చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అనేసి కొండా సురేఖ్ వచ్చి వాళ్ళ మధ్య సఖ్యత కుదరాల్సింది ఇప్పుడు మీకు మెదక్ మీద ఉన్న నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పుడేమో బీజేపీ వచ్చేసి రఘునందన్ రావు సో బీఆర్ఎస్ వచ్చి వెంకట్రామ్ రెడ్డి ఎట్లా ఉండబోతుంది మెదక్ నేను ఒకటే మీకు చెప్పేది అక్కడ ఆరు మంది ఎమ్మెల్యేలు మావోళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ అది ఎట్లా గెలిచేసితే ఇక్కడ వస్తే పార్టీ నా బలం అన్ని బలాలు ఇక్కడ పార్టీ కార్యకర్తల బలం అన్ని కేసీఆర్ బలం అన్ని బలాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు ఇది కూడా కొట్టుకురావచ్చు అని చెప్పి ఇక్కడ నేను రావడం మీకు ఎలక్షన్ ముందు మీతో మాట్లాడినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మెదక్లో సీట్లు ఎక్కువ వస్తాయనేసి ఆల్మోస్ట్ బాగా చెప్పారు ఒకటో రెండో మిస్ అయినట్టున్నాయి మెదక్ ఒకటి మెదకే కదా మెదక్ మిస్ అయ్యింది మెదక్ ఒకటే మిస్ అయ్యింది సో మెదక్ ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో ఉంది మరి అక్కడ బీజేపీ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ కొడుతుందా సీట్ ఎట్లా ఈసారి చూడండి అక్కడ కాంగ్రెస్ మొన్న గెలిచింది కదా అవును ఈసారి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ వస్తుంది చూడండి మెజారిటీ ఓట్ బ్యాంక్ ఆడ బీఆర్ఎస్ వస్తుంది ఎందుకంటే రైతాంగం ఎక్కువ మెదక్లో రైతులంతా ఎలా బీజేపీని కాంగ్రెస్ పార్టీని ఇట్లా చూస్తూ ఉన్నారు భూత దయ్యం లాగా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ కు మళ్ళా పట్టం కడతారు వాట్ అబౌట్ బీజేపీ అంటే కొంత రఘునందన్ రావు చాలా గట్టి ప్రయత్నం చేస్తుండే ఎట్లాగైనా సీట్ గెలవాలనే ప్రయత్నం మీద రఘునందన్ రావు ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ ఉన్నదంతా రైతాంగం ఎక్కువ అంటే రైతులకు పనికిరారంటారా కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీకి రైతులు పనికిరారా పనికిరారు వాళ్ళు ఎక్కడ కూడా ఇక్కడ రైతులకు ఏం చేశారు కేంద్రంలో మొత్తం రైతులు నల్ల చట్టాలు తెచ్చేసి కేంద్రంలో ఎంత ఇబ్బంది పెట్టి రైతులను స్టేట్లో వీళ్ళు అట్లా ఏం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రైతు పక్షాన లేరు వీళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రైతుల గురించి ఆలోచించేది సో సరే ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే అధికారం వచ్చినంత మాత్రాన నాకు పార్టీ మారకుండా నేను ఇక్కడి నుంచే ఉన్నాడు కేసీఆర్ పక్షాన ఉన్నాను అంటున్నారు కదా ఇన్ కేస్ ఆఫ్ సరే మీరు గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ స్టాండర్డ్గా ఉందంటున్నారు గెలిస్తే అంటే ఎవరు ఎప్పుడు కండవాలు మారుస్తారో తెలుస్తలేదు నిజంగా అంటే ఎప్పుడు పోయింది నమ్మకం అంటే కడియం సీఆర్ గారి గురించినప్పుడు పోయింది ఎందుకంటే ఆయన ఉండి ఆయన మేడిగడ్డ గురించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు లేదంటే అసెంబ్లీలో ఆయన రాజగోపాల్ రెడ్డి గురించి కుసబాయి కుసరం ఎంత సరికి మంత్రి పదవి రాదని ఆయన మాట్లాడిన అగ్రెసివ్ మాటలు చూసి పోరు అనుకున్న నేపథ్యంలో రేపు ఒకవేళ గెలిస్తే గాలి అనిల్ అనే వ్యక్తి బీఆర్ఎస్లో ఉంటాడా లేదంటే అధికార పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతాడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాకు 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇస్తాంటే కూడా పట్టించారు నేను పోలేదు ఓన్లీ తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమం గురించి నేను పోట్లాడింది నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని ఇవాళ పోయేటోళ్ళంతా వాళ్ళ బిజినెస్ల గురించి వాళ్ళ అన్ని కాపాడుకోనికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే ఈరోజు వాళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు కండవలు మారుస్తూ ఉన్నారు నేను ఒక కండవని నమ్ముకుంటే ఆ కండవకు పనిచేస్తా గట్టిగా నాకు గతంలో నాకు ఇక్కడ అవకాశం రాలేదు కాబట్టి అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి పోయాను అప్పుడు మళ్ళీ నాకు వాళ్ళు నన్ను దగ్గర తీసుకోలేదు మళ్ళీ నాకు కేసీఆర్ దగ్గర తీసుకున్నారు దేని తీసుకున్నారు ప్రతి తీసుకున్నారు వాడుకొని పీల్చి పిప్పు చేసి వదిలేరు అనుకోవాలి వాడుకొని నాకు తెలుసు బాగా నాగైదు సార్ ఎలక్షన్ కావచ్చు దుబ్బాక కావచ్చు ఆల్మోస్ట్ బైఎలక్షన్లు మంచిగా వాడుకొని వదిలేసిరా అంతే బైఎలక్షన్లు కాదు ఎన్నో కాంగ్రెస్ చాలా మీ మీద ఆల్రెడీ మీరు అదొక అభియోగం కూడా వచ్చింది కదా కేసు కూడా మీకు ఈడీ కేసు కూడా ఉంది నేను నేషనల్ ఐడీకి కూడా నేను ట్రాన్స్ఫర్ చేశాను రాహుల్ గారి దాంట్లో కూడా నాకు ఈడీ కేసు పెట్టింది దాంట్లో సో ప్రజలకు ఇప్పుడు మీరు ఏమని హామీ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఒకటి మెయిన్ నమ్మకాలు కూడా విన్నారు ప్రజలకు ఎవరెక్కడ ఉంటారో తెలియని పలక్షంలో అసలు ఏంది అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వ్యవస్థలో మీరు ప్రజలకు ఏ రకమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు మీకున్న ప్రస్త్రాలు ఏంటి మీ స్వతహాగా నేను ఒకటే ప్రజలకు అందరు కోరు చెప్పేది అందరికీ దండం పెట్టి చెప్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీతోటే ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా జాతీయ పార్టీల నుంచి మనకు న్యాయం జరగదు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వచ్చింది మన తెలంగాణ ప్రజలనే పట్టించుకుంటుండా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ పదవులు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ బిజినెస్లు అవే చూసుకుంటారు కాబట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గురించి రైతుల గురించి ఆలోచించే పార్టీ అని చెప్పి నేను తెలియదు సో బరాబర్ గెలుస్తానంట 100% గెలుస్తాను థ్యాంక్ యూ సో మచ్